నందమూరి నరసింహం బాలకృష్ణ వెండితెరపై డైలాగ్స్ చెప్తే విజిల్స్ మోతం మోగాల్సిందే. ఎన్టీఆర్ బయోపిక్గా తెరకెక్కిన కథానాయకుడు మహానాయకుడు సినిమాల్లో బాలకృష్ణ నటించిన అవి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్కు ఫ్యాన్స్కు ఒప్పించేవి కాదు. జయసింహ అంటూ వచ్చి శత్రువును ఊచకొత కోశాడు. మళ్లీ ఆ చిత్రం తర్వాత రూలర్ అంటూ వెండితెరపై రక్తాన్ని ప్రవహింపజేసేందుకు సిద్ధమవుతున్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఓన్లీ యాక్షన్ అభిమానులకే పరిమితం అనేలా ఉండేవి, కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మార్చాలని చూస్తున్నారని టాక్. ఇకపై చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఆయన బోయపాట సీను దర్శకత్వంలో డిసెంబర్ నెలలోనే కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అనగానే అభిమానులు ఒక రకమైన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. గతంలో ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ చిత్రాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. హ్యాట్రిక్ హిట్ కోసం ఈ ఇద్దరు మరోసారి సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అయితే యాక్షన్ పాళ్ళు హద్దులు దాటకుండా చూడమని బోయపాటికి బాలకృష్ణ సలహా ఇచ్చినట్టు టాక్. అంతేకాదు మాస్ ఆడియన్స్తో పాటు యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చేలా కథా కథనాల కొత్తదనం ఉండేలా చూడమన్నారట. ఆ సూచనలు దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్పై కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇక కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన రూలర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానుంది. కొత్తదనం ప్రయత్నించడంలో భాగంగానే బాలయ్య తన లుక్ను మార్చేశారు. బాలయ్య గెటప్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న పోస్టర్స్తో సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గోల్ షాట్ కొడుతున్న పోస్టర్ను విడుదల చేయగా అది కూడా వైరల్ అవుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ భూమిక, సోనాల్ చౌహాన్, వేదిక లాంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెడ్యూ టు రిలీజ్.